ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 18వ కీర్తన 31-32 వచనాలు. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త, సర్వ సృష్టిని సృజించిన దేవుడు యెహోవా యేసుక్రీస్తు వారు ఒక్కరే ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. ఆయన జనులందరికీ తనను ఎంతమంది నమ్ముచు ఉన్నారో వారందరికీ ఆశ్రయముగా ఉండేటువంటి దేవుడు. అలాగే రోగాన్ని ఎలాగూ ధరింప చేస్తారో, హాస్పిటల్కి నువ్వు వెళ్ళినప్పుడు ఆ రోగశయ్య మీద ఉన్నప్పుడు ఎలాగో నీకు డ్రెస్సింగ్ చేస్తారో, అలాగే దేవుడు బలాన్ని కూడా ధరింపజేసే దేవుడు. ఆయన రోగాల్ని సైతాను ధరింపజేస్తుంది, స్వస్థతను బలాన్ని దేవుడు ధరింప చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థ మార్గమును నడిపించే దేవుడు ఆయన. మంచి మార్గములో, పరిశుద్ధ మార్గములో, పవిత్ర మార్గములో నడిపించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను నీవు నమ్మి విశ్వసించినట్లయితే ప్రతి బలహీనతను కొట్టివేసి బలమును నీకు ధరింప చేస్తారు. నిన్ను చక్కగా మంచి మార్గములో, యథార్థ మార్గములో, పరిశుద్ధ మార్గంలో నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ విధంగా నడుస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా అణగగొట్టలేరు, మిమ్మల్ని ఎవరు కూడా పాడు చేయలేరు. ఆయన నడిపిస్తూ ఉంటారు, మీరు నడుస్తూనే ఉండాలి. ఆయన బోధిస్తూ ఉంటారు, మీరు వినుచు ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉండాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదము, నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయనే ఆశ్రయముగా నీకుంటాడు. నిన్ను గొప్పగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలకు మీరే నాయన సర్వోన్నతమైన శక్తిమంతుడైన దేవుడని, మీరే వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి మీరే వారికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభువా, మీరే ఆశ్రయదుర్గముగా ఉండండి అయ్యా. బలహీనతలను కొట్టివేసి బలమును ధరింప చేయమని అడుగుచు ఉన్నాం. బిడ్డలు ఏ అనారోగ్యములతో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు, మీరే సహాయము చేసి ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని తొలగిపోవునుగాక. యేసునామములో మీరే బలమును ధరింప చేయండి అయ్యా. యథార్థ మార్గములో, మంచి మార్గములో బిడ్డలు నడిపించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను మీరే బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.